తెలంగాణ రాష్ట్రంలో మన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం గ్రామంలో మనము చేసుకున్నాము చాలా పెద్దఎత్తున ఈ రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మరి ఎమ్మెల్యే బీజేపీ ఈటల రాజేందర్ గారు సర్దార్ పాపన్న సినీ హీరో పంజాల జయన్ గౌడ్ గారు బీజేపీ ఓబీసీ మోర్చా గీతాసేన్ శ్రావణ్ గౌడ్ గారు మరి ఈ గౌడ సంఘం కరీంగూడ నుంచి దేశం రవీందర్ గౌడ్ మరి వెంకటేష్ గౌడ్ గారు వారి బృందాలందరూ చాలా పెద్ద ఎత్తున పాపన్న విగ్రహ ఆవిష్కరణ మనం చేసుకున్నాం మరి సర్దార్ పాపన్న అంటే ఆ రోజే 350 ఏళ్ల క్రితమే తాళెత్తితే ఏమొస్తుంది కొడితే గోల్ కొండని కొడతానని చెప్పేసి పుట్టించింది మరి జనగాం జిల్లా ఏదైతే మన కిలాషాపూర్ ఉన్నదో అక్కడ మారుమూల గ్రామంలో ఓ గీతా కార్మిక కుటుంబంలో జన్మించిండు సర్దార్ సర్వాయి పాపన్న మరి ఆయన చరిత్ర ఎక్కడో ఉన్న లండన్ విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో ఆయన చరిత్ర ఉన్నది కానీ 20 ఏళ్ల క్రితము ఎప్పుడైతే జయంత్ గౌడ్ గారు మన సర్దార్ పాపన్న సినిమా తీసినారో మొదటి విగ్రహం భువనగిరి కోటలో పెట్టినారో అక్కడి నుంచి అంచెలంచెలి వారుగా ఇలా 500 విగ్రహాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం మనం పెట్టుకున్నాం మరి ఈ సర్దార్ పాపన్నని ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాలని చెప్పేసి కూడా చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ వచ్చింది 8 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు కూడా ట్యాంక్ బండ్ మీద విగ్రహం లేదు ఎందుకయ్యా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం మరి సర్దార్ పాపన్న చరిత్ర 10th క్లాస్ సిలబస్ లో కూడా పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము మరి గీతా కార్మికులకి దాడి చెట్టు మీరికేని పడి చనిపోయినాక 5 లక్షలు వస్తున్నాయి కానీ బ్రతుకున్నప్పుడు కూడా 5 లక్షలు రావట్లేదు దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒకరే విన్నపం చేస్తున్నాము చచ్చిపోయినాక వద్దు మాకు బ్రతుకున్నాక గీతా కార్మికులకి 5 లక్షల రూపాయలు రావాలి గౌడ బంధు రావాలి 10 లక్షలు అని చెప్పి ఈ రోజు ఈ విగ్రహాలంకరణ కార్యక్రమంలో నేను పంజాల శ్రావణ్ గౌడ్ని డిమాండ్ చేస్తున్నాను జై గౌడన్న జై గౌడన్న